పనిచేయు నిడల దాసియు అనుభవమున రంభ మంత్రి ఆలోచనలను తన భుక్తి ఎడల తల్లియునగు కులకాంత లోకమందున సుమతి. సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది, కార్యేషు దాసీ కరణేషు మంత్రి రూపేచ లక్ష్మీ క్షమయా ధరిత్రి బోధ్యేషు మాతా శయనేషు రంభ షడ్ధర్మయుక్త కుల ధర్మపత్ని అని. అంటే పనిచేసేటప్పుడు దాసిరాగా పనిచేయాలి, చచ్చేంత ఇంటి చాకరంతా నెత్తినెంచుకొని చేస్తుంటారు ఆడవాళ్ళు. ఎందుకనంటే చెయ్యాలి కాబట్టి దాసిరాగా పనిచేయాలి. తాను పడక ఎక్కినప్పుడు శయనేషు రంభ అనుభవమున రంభ, కనుక తనకు అనుభూతినిచ్చే విషయంలో రంభతో సమానంగా తనను ఆనందంలో తేలియాడించేట్లుగా ఉంటుంది. ఆలోచనలన్ మంత్రి, మంత్రి అంటే ఎప్పుడు ఏది అవసరమో అవసరమైనటువంటి మంచి ఆలోచనను తెలియచెప్పేటువంటిది. తన భుక్తి ఎడల తల్లియు తనకు ఆకలి అయినప్పుడు ఆకలిని గ్రహించి తనకు అన్నం పెట్టి ఆకలిని దాపే విషయంలో తల్లితో సమానమన్నారు. తల్లిలాగా ఆకలిని గుర్తించే వాళ్ళు ఎవరైనా ఉంటారా ప్రపంచంలో అంటే తన భార్య మాత్రమే. అందువలన లోకంలో బుద్ధిశాలి ఈ స్త్రీ ఇన్ని రకాలైనటువంటి బాధ్యతలను కలిగి ఉంటుందయ్యా అనేటువంటి దాన్ని గుర్తు చేస్తున్నారు ఇక్కడ. పనిచేయు నెడల దాసియు అనుభవమున రంభ మంత్రి ఆలోచనలన్ తన భుక్తి ఎడల తల్లియు ననదగు కులకాంత లోకమందున సుమతి. పరులను నడిగిన జనులకు కురుచసుమీ ఇది ఎటను చుగురుతుగనీవున్ గురుచరుడవై గురు కురుచడివై వేడి తిమును ధర పాదత్రయము బరిని తద్దయు కృష్ణ. ఎవరి దగ్గరికైనా వెళ్ళి భవతి భిక్షాందేహి అన్నామనుకోండి వాడికి లోకమైపోతా, లోకమైపోతావనే విషయాన్ని తెలిసి కూడా నీవు బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి మూడడుగుల నేల కావాలని కోరుకున్నావే, అటువంటిది నిన్ను నేను వేడుతుంటానయ్యా, నాకు కూడా నేను కురుచనైపోయినా. అంటే అడిగిన వాడు ఎప్పుడు తయారుకవుతాడు, ఇచ్చేవాడు ఎప్పుడు గొప్పవాడవుతాడు. ఆదిం శ్రీశతి కొప్పుపై తనువుపై నంసోత్తరియంబుపై పాదబ్జంబులపై కపోలతటిపై కపోలతటిపై పారిండ్లపై నూత్ర మర్యాదంజందు కరంబు క్రిందగుట మీదైనా కరంబుంట మేల్గాదే రాజ్యముగిజ్జము సతతమే గర్వం కాయంబునాపాయమే. కనుక ఒకరి దగ్గరికి వెళ్ళి ఏదైనా అడగాలంటే నామోషి, అడిగితే వచ్చాడయ్యా అదిగో అడుక్కు తినేవాడంటారు. అందువలన అంతటి వాడిని నీవు గొప్పవాడివని, నేను తక్కువవాడినైనా పర్వాలేదని, నేను చాలా కొరసైపోయి తక్కువధనాన్ని పొందుతూ నిన్ను రక్షించమని ప్రార్థన చేస్తున్నానయ్యా, నన్ను రక్షించు స్వామి. పరులను నడిగిన జనులకు కురుచసుమీ ఇది ఎటను చుగురుతుగనీవును కురుచడనైవై వేడి తిమును ధర పాదత్రయము బరిని దద్దయు కృష్ణ. పుట్టిన జనులెల్ల భూమిలో నూడిన పట్టున జగంబు పట్టదిప్పుడు యముని లెక్కరీతి నరుగుచునుందురు విశ్వదాభిరామ వినురవేమా. లోకంలో సృష్టి ఆరంభం మొట్టమొదట నారాయణుని యొక్క నాభికమల నుండి ఆవిర్భవించినటువంటి వాడు బ్రహ్మదేవుడు. ఆ బ్రహ్మదేవుడు వరుసలో చాలామందిని సృష్టి చేశాడు. స్వేదజ ఉద్భిజ జరాయుజ అండజ అనబడేటువంటి నాలుగు రకాల ప్రాణులను సృష్టి చేశారు. ఇందులో చరాలు కొన్ని అచరాలు కొన్ని, చరములంటే కదిలే ప్రాణులు, అచరములంటే కదలని ప్రాణులు. ఇట్లా కదిలీ కదలని ప్రాణులను ఎందరినో పుట్టించాడు. పుట్టిన వాళ్ళందరూ సృష్టి ఆరంభం నుంచి ఇప్పటి వరకు అందరూ బతికే ఉన్నారనుకోండి. ఎందుకంటే చావు వస్తుందంటే ప్రతివాడు భయపడతాడు, చావు రాకుండా ఉండడానికి ఏమైనా ప్రయత్నాలు ఉన్నాయా అని ప్రయత్నము చేస్తాడు. నిజంగా ఈ ప్రయత్నం ఫలించి పుట్టిన వాళ్ళు చావకుండగా అలాగే మిగిలి ఉన్నారనుకోవయ్యా, అసలు ఈ జగత్తులో చోటు ఉంటుందా నిలబడటానికి, కూర్చోవడానికి, మాట్లాడుకోవడానికి అసలు చోటే ఉండదే. మొత్తము జగత్తు ప్రాణులతో వ్యాపించిపోయి ఉంటుంది. కనుక యమధర్మరాజు లెక్క యమధర్మరాజు, మన లెక్కలు మనకుంటే యమధర్మరాజు లెక్కలు యమధర్మరాజుకుంటాయి. యమధర్మరాజు ఇప్పుడు వీడు పుట్టాడు, ఇప్పుడు చచ్చిపోతాడు అని నిర్ణయం చేసుకుని ఉంటాడు. ఆ క్షణం నిర్దిష్టం కాగానే అప్పుడు ఆ యమధర్మరాజు వాడికి కాస్త తీసుకుని వెళ్ళిపోతాడు. కనుక యమధర్మరాజు లెక్కల ప్రకారంగా వచ్చే ప్రాణులు వస్తూ ఉంటారు, పోయే ప్రాణులు పోతూ ఉంటారు. కానీ మనమనుకున్న లెక్కల ప్రకారంగా నేను 300 సంవత్సరాలు బ్రతకాలి, మాత్ర వేసుకుంటా 3000 సంవత్సరాలు బ్రతకాలి అంటే బ్రతుకు ఎవరి చేతిలో లేదయ్యా. ఔషధి గుణం ఎంతవరకు అంటే రోగం వస్తే రోగాన్ని నయం చేయడానికి ఔషధి మందు ఉన్నది, కానీ మృత్యువుని తప్పించడానికి ఏ మందులు లేవు. ఈ విషయాన్ని చెబుతున్నారు. పుట్టిన జనులు ఎల్ల భూమిలో నుండిన పట్టునా జగంబు పట్టదెప్పుడు
యముని లెక్కరీ తినరుగుచునుందురు విశ్వదాభిరామ వినురవేమా. సూర్యజనుల్ దయాపరులు సూనృతవాదుల లుబ్ధ మానవుల్ వీర పతివ్రతంగనలు విప్రులు గోవులు వేదముల్ మహాభారముదల్పగా జనులు పావనమైన పరోపకార సత్కార మెరుంగలేరు. అకట దాశరథి కరుణాభయోనిధి. దశరథనందన రామచంద్ర, అయ్యో చాలా గొప్ప పాండిత్యం కలిగినటువంటి వాళ్ళు, దయారసం కలిగినటువంటి వాళ్ళు, అబద్ధమాడక నిత్యము సత్యమునే పలికేటువంటి వాళ్ళు, అలుబ్ధ మానవులు, అలుబ్ధులంటే లోభం లేనటువంటి మనుష్యులు, వీరులైనటువంటి వారు పతివ్రతా స్త్రీలు, బ్రాహ్మణులు, గోవులు, వేదములు, వీళ్ళెవ్వరూ కూడా ఇంతటి గొప్పవాళ్ళైనప్పటికీ పావనమైనటువంటి పరోపకార సత్కారం చెయ్యాలంటే మాత్రం మనస్సు పుట్టదయ్యా. ఇదేదీ భారం కాదు, ఇంతమందిని మోయడం అనేటువంటిది భారం కాదు, కానీ ఏ పరోపకారము లేకుండా జీవితాన్ని వృధాగా నడిపి వేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు వాళ్ళు చేయవలసినటువంటి సత్కారాలను చేయలేకపోతున్నారే, అయ్యో రామచంద్ర దయానిధి అని ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడి నుంచి ఒక్కొక్క పద్యము దశావతారముల యొక్క వైభవాన్ని వర్ణించి చెబుతుంది. సూర్యజనుల్ దయాపరులు సూనృతవాదుల లుబ్ధ మానవుల్ వీర పతివ్రతంగనలు విప్రులు గోవులు వేదముల్ మహాభారముదల్పగా జనులు పావనమైన పరోపకార సత్కారమిరుంగలేరు. అకట దాశరథీ కరుణాపయోనిధి. పూరిత సద్గుణంబుగల పుణ్యున కించుకరూప సంపదల్ దూరములైన వాని ఎడ దొడ్డగజూతురు బుద్ధిమంతులు. ఎట్లు ఆలయ గొగ్గులైన మరి యందుల మాధురి జూచి కాదే ఖర్చూర ఫలంబుల ప్రియం ప్రియము జొప్పడలో కులుగుంట భాస్కర. చక్కని సద్గుణాలతో ఉన్నటువంటి పుణ్యాత్ముడినటువంటి వానికి సో అందవికారంగా ఉండొచ్చు, రూప సంపద ఉండవలసినంత ఉండకపోవచ్చు, అంత మాత్రం చేత వాణ్ణి తేలికగా చూడరు లోకంలో ఉన్నటువంటి వారు. బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు గొప్పవాడుగానే భావిస్తూ ఉంటారు. ఎలాగా అంటే, ఒక ఖర్జూర పండు ఉన్నది, దాన్ని ఎండలో పడేశాం, ఎండలో పడేసిన తర్వాత అదేమవుతుందంటే ముడతలు ముడతలాగా అయిపోతుంది, కాకరకాయ మాదిరి అయిపోతుంది. ఆ ముడతలు పడినంత మాత్రం చేత దాన్ని తీసి అవతల పారేస్తారు ఎవరైనా. దాని మాధుర్య రసం చాలా గొప్పది, అందుకని విలువగా దాన్ని తీసుకుని వెళ్ళి ప్రియంగా చూచుకుంటారు, అత్యంత ఆప్యాయంగా స్వీకరించి దాన్ని అనుభవిస్తారు. సుమా, ఈ ఖర్జూర పండుకు ఎలాంటి విలువ ఉంటుందో అది ముడతలు పడిపోయినా దాని విలువ తగ్గదు. అదేవిధంగా సద్గుణములు కలిగినటువంటి పుణ్యాత్మునికి పైన చూచేటువంటి ఆకారంలో ఏవైనా దోషాలు ఉన్నప్పటికీ ఆ దోషములేవి పరిగణింపబడవు. సుమా, పూరిత సద్గుణంబుగల పుణ్యునకు ఇంచుక రూప సంపదల్ దూరములైనా వానియడ దొడ్డగజూ దుర్బుద్ధిమంతులెట్లారయ గొగ్గులైన మరి అందుల మాధురి చూచి కాది ఖర్జూర ఫలంబులం ప్రియము జొప్పడలో కులుగుంట భాస్కరం.